హలో, నేను మీ మూర్తిని సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఓల్డ్ కాయిన్స్ని ఎక్కడమ్మాలి, ఎవరికమ్మాలి, ఏ కంపెనీస్ ఉన్నాయి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు మెసెంజర్లో, ఏంటంటే భయ్యా నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, అట్లని ఎలా అమ్మాలి, నా దగ్గర ఓల్డ్ కాయిన్ ఉంది, నా దగ్గర 5 రూపీస్ కాయిన్ ఉంది, దాన్ని నేను ఏ విధంగా అమ్మొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అదే కాకుండా ఇంకొన్ని కాయిన్స్ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా చాలామంది వాట్సాప్ చేయమని, లేదా కాల్ చేయమని, లేదా సెండ్ చేయమని నాకు చాలా ఇన్ఫర్మేషన్స్ కోసం నాకు టెక్స్ట్ చేయడం జరుగుతుంది. సో సహజంగా కాయిన్స్ అమ్మాలి అనుకునేవారు నిజంగా ఎక్కడ అమ్మాలి, ఎలాగమ్మాలి అనేది మీకు ఒక కొన్ని వీడియోలు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకు యూట్యూబ్లోకి కానీ లేదా గూగుల్లోకి కానీ వెళ్ళి కాయిన్స్ అమ్మడం కోసం సంబంధించిన కాయిన్స్ కంపెనీ అడ్రస్ ఏమున్నాయని టైప్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మీకు ఇక్కడ చాలా కంపెనీలు కనిపిస్తున్నాయి కదా. ఈ కంపెనీల్లో చాలా వరకు వాట్సాప్ నెంబరు మరియు మాకు కాల్ చేయండి, నేరుగా మేమేమి దగ్గరకు వచ్చి కొనుక్కుంటాము అని చెప్పడం. లేదంటే ఇంకొంత మంది ఏంటంటే, మేము 2 రోజుల క్రితమే కాయిన్ అమ్మాము, 2 లక్షలు వచ్చింది, ఇలాగ నెంబర్ ఆఫ్ ప్రతి వీడియో మీద ఉన్న థంబ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయమని, వాట్సాప్ నెంబర్ సింబల్, వాట్సాప్ సింబల్ పెట్టి వాట్సాప్ కాల్ చేయమని చెప్పేసి అందరూ పెట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రతి వీడియో మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, వెంటనే అమ్మండి, ఈ నెంబర్ కాల్ చేయండి, మీరు అమ్మాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి, లేదా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంది, వీళ్ళంతా నిజంగా కాయిన్స్ కంపెనీ అయినా, కాయిన్ కంపెనీస్ కొనేవాళ్ళైనా వీళ్ళందరూ అని చెప్పేసి ఒక చిన్న అనుమానం చాలామందికి ఉంది. మీరు ఒక్కసారి మళ్ళీ క్లియర్గా ఈ వీడియోని నేను మళ్ళీ మీకు జూమ్ చేసి చూపిస్తూ ఉంటాను, ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి, నాకు మెసేజ్ చేయండి, నా నంబర్ వీడియోలో ఉంది, ఇక్కడ నోట్ అమ్మండి. చూసారా కదా, ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్లు ఆ వీడియోల కింద ఎవరైతే ఈ వీడియోలు చేశారో వాళ్ళ కంపెనీ లోగోస్ కూడా కనిపిస్తున్నాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సహజంగా వీళ్ళందరూ ఎవరు, ఎక్కడుంటారు, ఏ కంపెనీ వాళ్ళు, ఏ సైట్లో మనం వీటిని నమ్మాలి అనేది ఈ విషయాన్ని మనం ముందు ముందు చూడబోతున్నాము. ఎందుకంటే నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, నేను అమ్మాలనుకుంటున్నాను, నాకు అవసరం, నిజానికి అమౌంట్ నాకు అవసరం, ఎందుకంటే నేను అమ్మితే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, కొనుక్కోవడానికి వాడు రెడీగా ఉన్నాడనమాట. వాడు ఎంత ఆతృతగా ఉన్నాడో మీకు తర్వాత తెలుస్తుంది, ఎందుకు వాడు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అమ్మాల్సింది నేను ఇంట్రెస్ట్ చూపించాల్సిన విషయాన్ని, కొనేవాడు ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడు అనేది. విషయం ఏంటంటే వాడు కూడా కొనడు. వాడు ఏం చెప్తాడంటే, మా కంపెనీ ద్వారా మీ కాయిన్స్ అమ్ముతాము, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం మీ కాయిన్స్ మేము సేల్ చేస్తాము. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1200 నుంచి 2500 రూపీస్ వరకు ఉంటుంది అని చెప్పేసి అంటారు. వాళ్ళు డీటెయిల్స్ ఏదైనా అడిగితే వాళ్ళకు ఒక ఐడి కార్డు కూడా పంపిస్తారు మీకు, అంటే మా ఐడి కార్డు ఇదిగోండి, మా కంపెనీ ఇదిగోండి అని చెప్పేసి ఒక ఫేక్ ఐడి కార్డు, ఒక ఫేక్ కంపెనీ ఐడి చూపిస్తారు. న్యాచురల్గా అసలు ఎక్కడ కూడా ఎలాంటి కంపెనీస్ ఉండవు ఉందో ఆ ఛానల్లోకి సంబంధించి ఒకడు హాయ్ 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 అని ప్రతిసారి పెట్టాడు. అది మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి, అదిగో అక్కడ ఏం కనిపిస్తుందంటే ఓల్డ్ కాయిన్ కంపెనీ అని చెప్పేసి. సో ఒకటే ఫోన్ నెంబర్ ఉంది, ఇంకేం ఉండదు, వాడు ఏం ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. సో అలా నెంబర్ ఆఫ్ మెంబర్స్ అందరూ నాకు, ఎందుకంటే నా వీడియో పూర్తిగా వాళ్ళు చూడలేదు. వీడియో చూడలేదు ఏంటంటే, వీడియోలో థంబ్ లైన్ హెడ్డింగ్ చూసేసి నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మీరు కొనుక్కోండి రండి అని చెప్పి చెప్పడం కోసం. వాడు ఏంటంటే, వాడు తాపత్రయం వాడు. సో ఇక్కడ ఏంటంటే, మనం వాళ్ళని అప్రోచ్ అవ్వగానే వాళ్ళు చెప్తారు ఇలా రిజిస్ట్రేషన్ చేయండి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అనేసి. ఇంకొకటి ఏంటంటే, .com కానీ లేదంటే ఓలెక్స్లో కానీ లేదా ఇతర వాటిల్లో మన కాయిన్ సేల్ కోసం పెట్టగానే తక్కువ మన మెసేజ్ వస్తుంది. ఎంత ఫాస్ట్గా మెసేజ్ వస్తుంది అంటే, మీ దగ్గర ఉన్న కాయిన్ మేము కొంటాము అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ 1 లక్ష రూపాయలు అని చెప్పి ఎక్కడైనా పోస్ట్ చేశారనుకోండి, మీకు వితిన్ 10 to 15 minutes మీకు ఒక మెసేజ్ కాల్ వస్తుంది. ఇది మీరు పోస్ట్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో లింక్ మెసేజ్ వస్తుంది, మీ కాయిన్ నాకు నచ్చింది, నేను ఇమీడియట్గా మీ కాయిన్ తీసుకుంటాను, సో మీ 1 లక్ష రూపాయలు చెప్తున్నారు, సరే అప్రాక్సిమేట్లీ నేను 99,000 ఇస్తానని. మీరేమనుకుంటారు, ఆహా వీడు 1000 రూపాయలు తగ్గించాడు, పర్లేదు మంచి రేట్ వస్తుంది, అమ్మేద్దామని చెప్పేసి ఓకే భయ్యా అంటాం. వాడేమంటాడంటే, సరే నేను మీకు ఇప్పుడే నేను ఒక గూగుల్ పే స్కాన్ పంపిస్తాను, 1 రూపాయి పంపించండి, మీకు కన్ఫర్మ్ చేసుకుంటానా అంటాడు. సరే ఓకే అని చెప్తే ఆడు పంపిస్తాడు మనకి. దాని మీద ఏంటంటే, స్కానర్ అని చూసి మనమేమనుకుంటాం, వాడికి 1 రూపాయి పంపిస్తే కన్ఫర్మ్ చేసుకుని
ఎంతోకంత అడ్వాన్స్ పంపిస్తాడు కదా అనుకుని మనం స్కాన్ కొడతాం. యాక్చువల్ ఆ స్కాన్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటంటే పే అని ఉంటుంది. అంటే ఏంటంటే నా నుంచి వాడికి అమౌంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి యాక్సెప్ట్ చేయడం అనమాట. దాన్ని కానీ మీరు ఒక్కసారి యాక్సెప్ట్ చేశారనుకోండి మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే అంత లాగేస్తాడు. సో ఇది ఈ క్రైమ్ చేయడం కోసం ఇలా పెట్టడం జరిగింది. సో ఈ పాటికే మీకు అసలు విషయం అర్థమై ఉంటుంది. ఇలాంటి కంపెనీలన్నీ ఫేక్ కంపెనీలు, నిజానికి ఇలాంటి కంపెనీలు వాస్తవానికి ఉండవు. ఉన్న కంపెనీలు కూడా చాలా జెన్యున్గా ఉంటాయి, అవి కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. మీరు వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. మీకు అంత మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనల్ని ఈ కామర్స్లో చూస్తున్నప్పుడు మన కాయిన్స్కి ఎంత వాల్యూ ఉన్నదని ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. అది కాక మీకు ఎవరైనా మెసేజ్ చేసినా లేదంటే ఏదైనా గూగుల్ పే ఫోన్పే ఇలాంటి ఎవరైనా స్కానింగ్ పంపించినా చెక్ చేయమన్నప్పుడు మాత్రం నేరుగా మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని మరి దయచేసి ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే మీ జేబులో ఉన్న డబ్బులు కూడా పోవడం జరుగుతుంది. సో ఈ విషయంలో జాగ్రత్త వహించి కాయిన్స్ అమ్మే విషయంలో కావచ్చు, కొనే విషయంలో కావచ్చు, మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి.